ఈ రాత్రికి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? బహుశా ఇటువంటి చర్చ జోరందుకుంటోంది. గత కొన్ని రోజులకి ఇదే మాట అనుకుంటున్నాం కదా, ఆ అంశానికి సంబంధించి అటువంటి ఉద్రిక్త వాతావరణం లేదే అని అనుకుంటే కనుక, బహుశా ఈరోజు పరిస్థితులు చూసుకుంటే కనుక కాస్త అభిప్రాయాల్లో మాత్రం మార్పులు వస్తాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఒక్కసారి మధ్యప్రాచ్యం పశ్చిమాసియాకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా లెబనాన్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు జరుగుతున్నాయి. మరోపక్క హమాస్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించి కూడా ఇప్పుడు ఐషు తలెత్తుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణ లెబనాన్లో బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. కేవలం గంట వ్యవధిలోని 100 ఎయిర్ ఫోర్స్ విమానాలతో, 100 విమానాలతో వైమానిక దాడులకు దిగింది. 120కి పైగా హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్తో పాటు రాకెట్, మిసైల్స్ స్థావరాలను టార్గెట్ చేస్తుంది ఇజ్రాయెల్. ఈ దాడులు హెజ్బుల్లాకు కోలుకోలేని దెబ్బ అంటోంది ఇజ్రాయెల్. ఒక్కసారి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు, అదుగో అలా ఆ రిప్రజెంటేషన్ వీడియోకి సంబంధించి మీరు చూస్తున్నారు. అలా ఇజ్రాయెల్కి సంబంధించిన వైమానిక దాడులు ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తుంది, ఏ స్థావరాల మీద టార్గెట్ చేస్తుంది, మొత్తం 100కు పైగా వైమానిక దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. లెబనాన్లోకి చొచ్చుకు వెళ్ళాయి ఇజ్రాయెల్ విమానాలు, యుద్ధ విమానాలు అటు లెబనాన్లోకి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత లెబనాన్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఇజ్రాయెల్ మీదుగా ఇటు లెబనాన్లోకి చొచ్చుకు వెళ్ళి ఆ యుద్ధ విమానాలే చొచ్చుకు వెళ్ళి లెబనాన్ మీద దాడి చేశాయి. లెబనాన్కి సంబంధించిన సైనిక స్థావరాలతో పాటు హెజ్బుల్లాకి సంబంధించిన కీలక కమాండ్ సెంటర్ మీద కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. ఇదే విజువల్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఇజ్రాయెల్లో. ఒకదాని తర్వాత విరుచుకు పడుతోంది. ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టు ముందుకు వెళుతోంది. ఒకసారి అక్కడ విజువల్ని చూద్దాం. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ పశ్చిమాసియాలో మరి ముఖ్యంగా ఇటు హెజ్బుల్లా అలాగే ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం ఉందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది. తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, రాకెట్లు మిసైళ్లతో ఇటు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడికి దిగింది. కేవలం గంట వ్యవధిలోని హెజ్బుల్లాకి సంబంధించి టార్గెట్ని అక్కడ ప్రయోగించడం జరిగింది 100 మిసైళ్లతో. అంటే నిమిషానికో రాకెట్, దాదాపుగా నిమిషానికి 2 రాకెట్లు అనుకోవచ్చు. అలా మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది కదా, అదే లెబనాన్, కాస్త బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది. అక్కడ ఆ రెడ్ డాట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ బ్లూ కలర్లో వెళుతున్నవి ఇజ్రాయెల్ విమానాలు, యుద్ధ విమానాలు. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాయి లెబనాన్కి సంబంధించి. మీకు బ్లూ కలర్లో కిందన కాస్త బ్లూ కలర్లో కనిపిస్తుందంటే ఇజ్రాయెల్, ఆ తర్వాత బ్రౌన్ కలర్లో కనిపిస్తున్న ల్యాండ్ అంతా కూడా లెబనాన్. అక్కడ మీకు రెడ్ డాట్లు కనిపిస్తున్నాయి కదా, ఎర్రటి చుక్కలు, అవి వైమానిక దాడుల లక్ష్యం. అంటే వైమానిక దాడులకు లెబనాన్లో వైమానిక దాడులు చేసిన ఆ స్పాట్స్ అవి మీరు చూస్తే ఒక్కసారిగా 100
యుద్ధ విమానాలను లెబనాన్ పైకి పంపించింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఎటువంటి విధ్వంసం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పరిస్థితులు పీక్స్కి చేరుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఈ పదం వాడుతున్నానంటే, ఇక్కడ ఇంతవరకు కూడా నిన్నటి వరకు కూడా పరిస్థితి చాలా భిన్నంగా ఉండింది. అంటే ఒకరు దాడి చేసినప్పుడు మరొకరు డిఫెన్స్ సిస్టంలో ఉండేవాళ్ళు, డిఫెన్స్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అటాకింగ్కి వెళ్ళేవారు. ఈరోజు అటువంటి సినారియో లేదు. ఇటు గాజా నుంచి హమాస్ తీసుకున్నా, లెబనాన్లోని హెజ్బుల్లా తీసుకున్నా, ఈ రెండు చోట్ల కూడా ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్గా మారుతోంది, ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లాగా మారుతోంది. దాడులు తీవ్రతరం అవుతున్నాయి, దాడులు పెరుగుతున్నాయి, ఆ దాడుల సంఖ్య కూడా పెరుగుతోంది, తీవ్రత పెరుగుతోంది, హెచ్చరికలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఇద్దరికిద్దరు కూడా, ఇటు హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద కావచ్చు, హమాస్ ఇజ్రాయెల్ మీద కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ మీద కావచ్చు, ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద కావచ్చు, దాడులను వేగవంతం చేస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డాట్ పాయింట్స్ మీరు చూస్తే లెబనాన్కి సంబంధించి దక్షిణ లెబనాన్ అంటే ఇక్కడ ఒకటే చెబుతోంది, ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి, మా టార్గెట్ అంతా కూడా హెజ్బుల్లా, హెజ్బుల్లాతో పాటు హెజ్బుల్లా స్థావరాలు. హెజ్బుల్లా స్థావరాలు అంటే వాళ్ళ ఆయుధాలు పెట్టుకున్న చోట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆయుధాలు సమకూర్చుకున్న ప్రదేశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సెంటర్స్ కావచ్చు. వాటిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. తప్ప ఇక్కడ పర్టికులర్గా లెబనాన్, లెబనీస్ మీద మాకేం కక్ష లేదు, మాకేం కోపం లేదు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. హెజ్బుల్లాపైకి వంద మిసైళ్ళు, వంద అంటే విమానాలతో దాడులకు దిగిందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఎటువంటి సినారీ ఉండబోతుంది అనేది. ఇంకొక మాట ఇక్కడ నేను ప్రస్తావించాలనుకుంటున్నా, ఇటు గాజా మీద కూడా, గాజా స్ట్రిప్కి సంబంధించి ఉత్తర గాజాను ప్రజలు ఖాళీ చేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్, ఉత్తర గాజాను ఎందుకు ఖాళీ చేయమంది అంటే లెబనాన్ మీదకి విమానాలను పంపించే నేపథ్యంలో ఖాళీ చేయమందా, లేకపోతే హమాస్ దాడి చేస్తున్న నేపథ్యంలో హమాస్ని అక్కడి నుంచి మళ్ళీ అక్కడ అటాకింగ్ దిగేందుకు ఇజ్రాయెల్ అక్కడ ఖాళీ చేయమందా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు దాడులకు దిగబోతుందా? ఒకవేళ మళ్ళీ దాడులకు దిగితే కనుక ఉత్తర గాజా సీన్ రిపీట్ అవుతుంది. ఇది మనం కొద్ది గంటలుగా మన అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అదుగు 826 అదుగు ఈ మోడలే, ఈ విమానాలే 100 విమానాలు ఒక్కసారిగా వెళ్ళాయి. ఆడియో చూద్దాం. మీరు చూస్తున్నారు ఇటు హెజ్బుల్లా మీదకు దాడిని మరింత తీవ్రతరం చేస్తుంది ఇజ్రాయెల్. ఏం జరగబోతోంది ఈ రోజు నుంచి, ఏం జరగబోతోంది? 365 రోజులు పూర్తయ్యాయి హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణానికి. ఈరోజుతో 365 రోజులు పూర్తయిన నేపథ్యంలో రేపటి నుంచి ఇలా ఉండబోతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా అంచనాలు కన్క్లూజన్ కూడా రాలేని స్థితిలో వేగవంతం చేసింది దాడిని. ఈ రోజు నుంచే మొదలుపెట్టింది. ఇటు ఉత్తర గాజాను ఖాళీ చేయమండం ఆందోళన కలిగిస్తున్న అంశం అయితే కనుక ఇటు లెబనాన్ మీద ఒక్కసారిగా, రిమెంబర్, గంట వ్యవధిలోని, గంటలు కూడా కాదు, గంట వ్యవధిలోని, ఒక గంటలోని 100 మిసైళ్లను పంపించింది. సో అటువంటి సినారియో, 100 వైమానిక దాడులకు దిగింది. సో రాకెట్లు, మిసైళ్లతో ఇటు హెజ్బుల్లా స్థావరాన్ని టార్గెట్ చేస్తుంది. ఉదయం నుంచి కూడా హెజ్బుల్లా కూడా ఇటు
ఇజ్రాయెల్ మీద దాడులకు దిగిన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశం. ఇక్కడ ఎంత ప్లానింగ్గా వెళ్తుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక సిరియాకి సంబంధించి అంటే ఇటు హెజ్బుల్లాకి ఒక సొరంగ మార్గం ద్వారా వస్తున్నాయి అనే అంచనా కంటూ వచ్చి అక్కడ ఆ సొరంగాలను ధ్వంసం చేశామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో ఇటువంటి సినారియోలో ఒకవేళ ఇరాన్కి ఇలా సిరియా మీదుగా వస్తున్నాయంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ సొరంగం కనుక ధ్వంసమై ఉంటే హెజ్బుల్లా ఇప్పుడు ఎలా దాడులు చేస్తుంది, ఎక్కడి నుంచి ఆయుధాలు సమకూరుతాయి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. హెజ్బుల్లాకి ఎక్కడి నుంచి వస్తాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే హెజ్బుల్లా ఆల్రెడీ ఇక్కడ వాటిని ఏర్పాటు చేసుకున్న అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఇక్కడ ఇరాన్ ఎట్లా సపోర్ట్ ఇస్తుంది, ఇప్పుడు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగుతుందా? ఎందుకంటే ఇక్కడ సాధారణంగా మనకు మాట వినిపిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ కూడా అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఇజ్రాయెల్ చెబుతుంది ఏంటంటే కనుక ఇరాన్ హెజ్బుల్లాకి ఆయుధాలు సమకూర్చే ప్రయత్నం, అయితే హమాస్ నుంచి హెజ్బుల్లాకి ఆయుధాలు సమకూర్చే ప్రయత్నం. సో ఇటువంటి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది, హెజ్బుల్లా ఎటువంటి సమాధానం వేస్తుంది, హమాస్ ఎటువంటి సమాధానం వేస్తుంది, ఈ రెండింటికి సమాధానం వేస్తుందా లేకపోతే ఇంకా దాడిని తీవ్రతరం చేస్తుందా ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మంగళ్య షాపింగ్ మాల్ లో ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఏ ఇన్నరా, మంగళ్య షాపింగ్ మాల్ లో ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండి.